ఇలా వీళ్ళని చూసే సిగ్గేద్దు నాకు. ఎవరైనా ఏ ఆర్థిక నేరగాడు రాష్ట్రంలో ఏమైనా పని వస్తుందా కాంట్రాక్ట్ వస్తా అని ఆశపడేట ఆయనే. కానీ నాకు కాన్వైనదా లేదా అని చూసుకునే ఉత్తమ కుమారుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఈ ఉత్తమ కుమారుడు చేసింది ఏముండదు. ఆయన శాఖలు ఏం జరుగుతుందని తెలియదు. ఏం జరుగుతుందని తెలియదు. ఇక రేవంత్ రెడ్డి గురించి కొత్త చెప్పాల్సిన అవసరం లేదు. ఓటు నోటు దొంగ, ఈ రాష్ట్ర ఏర్పాటు నచ్చని వ్యక్తి. ఇంకా నిన్న మొన్న కూడా చెప్పుకుంటుండు ఇజ్జత్ లేకుండా చెప్పుకుంటారు. ఫార్ములా రేస్ అడ్డగోలు లాస్. ఫార్ములా రేస్ అడ్డగోలు లాస్ ఏంది? ఫార్ములా రేస్ నడిస్తే కదా ఇక్కడ రోడ్లు బాగున్నాయి, ఇక్కడ పాలన బాగుంది, ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని వస్తాయి కదా, లాస్ ఎందుకు అవుతుంది? రేవంత్ రెడ్డి అభయాస్తం పేరుతోటి పెద్ద పెద్ద యాడ్స్ ఇస్తే కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అది లాస్ కాదు. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ వైపు దృష్టిని మళ్ళిస్తే మాత్రం నష్టము నేరము, మీకు ఎలాగో శాత కాదు. పెట్టుబడులు రావాలంటే కాంగ్రెస్ పార్టీ మొండి చేయి చూపిస్తూ వస్తాయా? వస్తాయా? అట్లా కాంగ్రెస్ పార్టీ పేరు చెప్తే నా పెట్టుబడులు వస్తాయా? మోసం చేసేటి, జాగాలు ఎత్తుకపోయేటి, సబ్సిడీ కింద లోన్లు కావాలనుకుంటున్న వస్తాయి తప్ప ఇక్కడ బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తా అన్న వాళ్ళు ఎవరు రాడు.